నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమో ఉగ్రాయ వీరాయ, కొత్త పేర్లు వచ్చాయి, ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. ఉగ్రుడు వీరుడు, ఉగ్రుడు అంటే మహా కోపంగా ఉన్నాడు కదా. నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ, మన శివనామమే అది. ఉగ్రుడు అంటే కోపిష్ఠుని అర్థం కాదు, లేదా తీవ్ర ప్రకాశము కలవాడంటే సరిపోయింది. కానీ ఉగ్ర శబ్దానికి అసలు అర్థం ఏంటంటే అన్నిటినీ మించి వెలిగేవాడని అర్థం. ఇక్కడ ఈరయ అంటే గతులు, వివిధములైన గతులు కలవాడు. సూర్యుడు ఉదయం నుంచి అస్తమయంలోకి ఒకేలా ఉంటాడా? రకరకాల గమనాలు లేవు, రకరకాల గమనాలు కలవాడు వీరుడు. పరమేశ్వరుడు కూడా ప్రపంచాన్ని రకరకాలుగా నడిపిస్తాడు గనుక వీరుడు. మనలో ఉన్న ఆత్మ చైతన్యం కూడా ఇంద్రియాల ద్వారా రకరకాలుగా వ్యక్తమవుతుంది గనుక వీర. ఉగ్రాయ వీరాయ సారంగాయ, సారంగం అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. సారంగం అంటే వేగముగా గమనము చేసేది, లేడికి పేరండి ఇది. సారంగం లేడికి పేరుందని ఎంతమందికి తెలుసు? సారంగధర చరిత్ర కొంతమందికి తెలిసి ఉంటుంది. సారంగ అంటే లేడి. సారంగధరుడు అంటే లేడిని చేత్తో పట్టుకున్నవాడంటే శివుడు. సారంగధరుడు విష్ణువు, సారంగధరుడు శివుడు. సారంగం అంటే ఆయన ధనస్సు, సారంగం అంటే లేడి. కనుక సారంగాయ అంటే లేడి రూపంతో ఉన్నటువంటి సూర్యుడికి నమస్కారం. ఇదేంటండి ఏంటో పలవంగ మహా విన్న వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. సూర్యకిరణాలకున్న గమనాలే మనం రకరకాల గమన శక్తులకు పేర్లు పెట్టుకున్నాం. అంటే లేడి ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా గమనం చేసేటువంటి కిరణములు కలవాడు సారంగాయ. ఇది ఒక అర్థం. మరొక అర్థంలోకి వెళదాం. సారం గమయతి, సారమును తెలుసుకునివాడు, సారమును అందించువాడు. రెండు అర్థాలు చూడండి ఇక్కడ వచ్చే. గమయతి శబ్దానికి అదొక అర్థం. అంతేకాదు ఆయన సారం ఆయన గ్రహిస్తున్నాడు, సారాన్ని గ్రహించువాడు సారంగుడు. ఇది సూర్యతత్వంలో అందరికీ తెలుసు. ప్రతి సారం లాగుతాడు ఆయన, అంటే జలములన్నీ లాగేస్తుంటాడు తన కిరణాలతో. కనుక సృష్టి యొక్క సారం రసముని గ్రహించువాడు కనుక సారంగ, జలమును స్వీకరిస్తున్నవాడు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఉన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ లోపలెక్కడో దాగిన రసం ఆయన లాగేస్తాడు. అలాగే సారము తెలియవాడు అంటే వ్యక్తికి సారము హృదయం, అవునా లేదా? మనిషికి సారం హృదయం. నువ్వు బోలుడిని స్తోత్రాలు చేసావు కానీ అంతకీ సారాంశం ఏంటో చెప్పు అంటాడు. అంటే ఇంత స్తోత్రం చేసిన దాని సారాంశం ఏంటి? అయ్యా అనుగ్రహించు అని. అంటే నీ హృదయమే అందులో సారాంశం. నువ్వు ఎందుకు చేసావు అది సారాంశం. అది నువ్వు చెప్పక్కర్లే. ఆయన ముందు నిలబడితే నీ హృదయంలో ఉన్న సారముని ఆయన తెలుసుకుంటాడు గనక సారంగాయ నమో నమః. నీ సారం ఆయనకు తెలుసయ్యా, నువ్వు మాటల యొక్క సారాంశం ఆయనకు తెలుసు. ఇది ఒక అర్థం. ఇప్పుడు రెండు అర్థాలు చెప్పాం. మొదటి లేడి వంటి గమనం కలవాడు, రెండవది సృష్టి యొక్క సారములు గ్రహించేవాడు, మూడవది నీవు చేసే స్తోత్రముల సాధనల యొక్క సారము గ్రహించినవాడు. ఇప్పుడు నాలుగవ అర్థం తెలుసుకుందాం. సారం గమయతి, సారమును పొందించువాడు. సారమేదో అది పొందాలండి. నిస్సారమైన ప్రపంచం ఎందుకు? అసారే సంసారే నిజ భజన దూరే జడధియ. సృష్టిలో రెండే మాటలు, నిస్సారం సంసారం, సారం పరమాత్మ. ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు కదా. అందుకే సారమే రసం గనక రసోవై సహ అంది చాందోగ్యోపనిషత్తు. సారం, ఆ పరమాత్మని సారం పొందడమే మోక్షం. ఆ సారమైన మోక్షం, ఆ సారమైన పరమాత్మ జ్ఞానాన్ని గమయతి పొందించువాడెవడో అతడు సారంగా యనమో నమః. సారమైన మోక్షాన్ని సారమైన జ్ఞానాన్ని అందించేవాడు పొందించేవాడు నువ్వే మోక్షప్రదాత. ఇప్పుడు అర్థం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఇక్కడ సారంగాయ నమో నమః, నమ పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః. కొన్ని చోట్ల మార్తాండాయ నమో నమః ఉంది, తప్పు కాదు, అది చదువుకోవచ్చు. కానీ మార్తాండకు అంశమాన్ దగ్గర నామం వచ్చింది కనుక పునరుక్తి లేకుండా శాస్త్రముల యందు ప్రచండాయ నమో నమః కూడా ఉంది కనుక స్వీకరించవచ్చు. పద్మ ప్రబోధాయ, పద్మములను వికసింపజేయువాడు అంటే వికసన శక్తి స్వరూపుడు, జ్ఞాన వికసనం కలిగిస్తాడు. ఏదో చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు అంటే బుద్ధి వికసించలేదనమాట. వికసింపజేయమని పరమాత్మను అడుగుతూ ఆయన వికసింపజేస్తాడు. పద్మ ప్రబోధాయ ప్రబోధం, ఇక్కడ మళ్ళీ వేదాంత శబ్దమే, బోధం ప్రబోధం, ప్రకృష్టమైన జ్ఞానము కలిగిస్తాడు ఆయన. హృదయ పద్మాన్ని జ్ఞానముతో వికసింపజేసి అందులో ఉన్న పరమాత్మని దర్శించాలంటే ఆయన అనుగ్రహం కావాలి. అందుకే నమ పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః. ప్రచండ అంటే ప్రకృష్టమైన చండం, చండం అంటే తీవ్రమైనటువంటి వాడు. తీవ్రశక్తి కూడా కావాలండి. సూర్యభగవాను ప్రచండంగా కూడా రావాలి. అందుకే సౌమ్యంగా అందరినీ ఆదరించే మా అమ్మ పార్వతీదేవి
మహిషాసురాది రాక్షసుల్ని సంహరించినప్పుడు ప్రచండంగా మారిపోయింది. అమ్మ లక్షణం అండి అది, అమ్మతనం అండి అది. జగతిని కాపాడడం కోసం జగన్మాత ఆ ప్రేమని ఆగ్రహ రూపంలో చూపిస్తున్నది. ఆ తల్లి దుర్గా, ఆ తల్లి చండి, ఆ చండి శక్తే ప్రచండ. సూర్యభగవాని శక్తిని మనం ప్రార్థించాలి, స్వామి దుర్మార్గం పెచ్చి పెరిగిపోతూ అధర్మం ధర్మాన్ని నొక్కువేస్తూ దుష్ట ప్రచారాలతో వ్యాపించిపోతుందయ్యా, ఒక్కసారి ప్రచండమైన తేజస్సుతో రావయ్యా అని అడగాలి. అడగవయ్యా రామా అంటున్నాడు అగస్త్యుడు. ఎందుకంటే నీ ముందు దుర్మార్గం 10 తలలు 20 చేతులు వేసి కూర్చుంది. ఆ ప్రచండమైన సూర్య తేజస్సు నీ లోపల ప్రవేశించాలి, నీ ద్వారా దుర్మార్గం నశించాలంటున్నాడు అగస్త్య మహర్షి. అదే ప్రచండాయ నమో నమః. ఇంతకు ఎవడయ్యా ఈ సూర్యుడు? బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ. బ్రహ్మ ఈశాన అచ్యుత ఈశాయ. ఎవడయ్యా ఈయన అంటే బ్రహ్మకి ఈశానుడు అంటే శివునికి అచ్యుతునికి కూడా ఈశ్వరుడైన వాడు ఇతడు అన్నాడు. ఇక్కడ ఏమిటి ఆశ్చర్యం? ఇక్కడ అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా మూలమైన వాడెవడో అతడు ఇక్కడ. ఎవ్వని చేయి జనించు జగం, ఎవ్వని లోపల ఉండి లీనమై, ఎవ్వని ఎందు డిందు. సృష్టికర్త అయిన బ్రహ్మకి, స్థితికారకుడైన విష్ణువుకి, లయకారకుడైన రుద్రుకి కూడా మూల తేజస్సు ఏది ఉందో ఆ మూలమైన పరబ్రహ్మ ఇతడు. కనుక హిందువులు బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒకరిని పూజించరు. బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ఒకరైన పరమాత్మని మనం పూజిస్తాం. ఆ పరమాత్మే మనం పూజించేటువంటి భగవంతుని ఆరాధించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదివే అలవాటు ఉన్న అమ్మలున్నారుగా, అందులో ఒక నామం ఉంది చెప్తారా? బ్రహ్మ విష్ణు శివాత్మిక. అంటే లక్ష్మీదేవిని బ్రహ్మ విష్ణు శివాత్మిక అంటున్నారు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మికని తేజస్సు ఒక్కటే, అతడే పరమాత్మ. ఆ తేజస్సే సూర్యుడు అని చెప్పడంలో పరబ్రహ్మ భావనతో సూర్యుని ఆరాధించాలని చెప్తున్నారు. అందుకని మండుచున్న అగ్నిగోళమని భావనతో కాదు. బ్రహ్మేశానాచ్యుత ఈశాయ సూర్యాయ. సూర్యనామానికి అర్థం చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి చాలు. ఆదిత్య వర్చస్సే, వర్చస్సు అంటే కాంతి. ఆదిత్య వర్చస్సు అంటే అఖండమైన వర్చస్సు కలవాడు. భాస్వతే సర్వభక్షాయ, భాషించేవాడు అంటే ప్రకాశించేవాడు. సర్వభక్షాయ అన్ని తినేస్తాట. చివరికి వచ్చేసింది కదా, చివరికి వస్తే అన్నీ తినేయడమే. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. అన్నీ తినేసేవాడంటే ప్రళయకారకుడు. ఈ మాట తెలుసుకోవాల్సింది. మహాగ్రాస మహాశన, అన్ని కవళాలు మింగేస్తుందట తల్లి గాలి రూపంలో. అంటే ప్రళయకాలంలో సర్వ ప్రపంచాన్ని మింగివేసేవాడు, ఇది అర్థం. ఇది ఉపనిషద్ మాతే చక్కగా చెప్తుంది. ఎవడికైతే ప్రళయకాలంలో బ్రహ్మక్షత్రమైనటువంటి ప్రపంచమంతా ఆహారంగా మారుతుందో, మృత్యువుతో సహా, మనల్నందరినీ మృత్యువు తింటే మృత్యువుతో సహా ప్రపంచాన్ని తినేస్తట్ట ఆయన. మృత్యుంజయుడు పరమాత్మ, ఆయనే సూర్యభగవానుడు సర్వభక్షాయ. అది చెప్తున్నాడు ఇక్కడ ఉపనిషద్ భావం. ఇక్కడ తెలియాలి. రౌద్రాయ వపుషే నమః, రుద్ర శరీరముతో కలవాడు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు ఏమన్నారో తెలుసా? ఇప్పటి వరకు ఆయన శరీర వర్ణన జరగలేచ్చారండి. వపుషే అంటే శరీరము, రౌద్రాయు వపుషే అంటే రుద్ర శరీరమునకు నమస్కారం. అంటే మొత్తం ఆదిత్య హృదయం ఏమిటయ్యా అంటే వేదములో చెప్పబడ్డ రుద్ర నమకము యొక్క రూపము అన్నాడు. కనుక రుద్రం రాకపోయినా ఆదిత్య వర్ధించేది చాలు. అందుకు రుద్రుడే దీనికి ప్రధానమైన దేవతని ప్రతిపాదన చేశాడు శివభక్తుడే అప్పయ్య దీక్షితులు. విష్ణువే ప్రధానమైన దేవతను కూడా పర్వాలేదు. రౌద్రాయ వపుషే, రుద్ర శరీరము కలిగినటువంటి సూర్యుడికి నమస్కారము. సూర్యుడు రుద్రశరీరుడు అవునా కదా, చూస్తే భయం వేస్తుందా లేదా? అంత తీవ్రత, అంత తీవ్రంగా ఉన్నాడు కనుక రావద్దని అనగలమా? లేకపోతే బతుకులేదు. కనుక రౌద్రాయ వపుషే నమః నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు రుద్ర శబ్దానికి అర్థం ఏంటంటే రోగము పోగొట్టే శరీరం అని అర్థం. రుజాం ద్రావయతి ఇది రుద్ర, సర్వరోగాల్ని పోగొట్టేటటువంటి స్వరూపము ధరించి ఉన్నవాడు. అందుకే సూర్యుడిని స్మరిస్తూ ఈ భావంతో ఆశ్రయిద్దాం. అంతేకాదు రుద్ర శబ్దానికి మరొకర్థం దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టువాడు. రుత్ ద్రావయతి, రుదం ద్రావయతి. రుత్ అనగా దుఃఖము, దుఃఖ కారణము. ద్రావయతి అంటే పోగొడుతున్నాడు. అంటే దుఃఖాన్ని, దుఃఖ కారణమైన పాపాన్ని పోగొట్టేవాడు రుద్రుడు. ఇప్పుడు రుద్ర శబ్దానికి అర్థం తెలిసింది కనుక దుఃఖం పోగొడతాడు, పాపం పోగొడతాడు, రోగం పోగొడతాడు. ఆ పోగొట్టడానికి మన కోసం దివ్య శరీరం ధరించి వచ్చాడు కనుక రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. ఘన, ఘన అంటే చంపుట అని అర్థం. వేటిని చంపుతాడో చూడండి ఇక్కడ. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే అన్నాడు తాండవ స్తోత్రంలో. అంటే ఆయన ఎన్ని మర్డర్లు చేశాడో అందరూ చెప్పారండి ఇక్కడ. ఎన్నెన్ని సంహరిస్తాడు,
ఎందుకంటే అన్నీ దాచిపెట్టేవాడు గొప్పవాడు ఏం కాదు, అనవసరమైన తీసేసేవాడు గొప్పవాడు. ఎన్నో తీసేస్తే కానీ లోకం నడవదు. తమోఘ్నాయ ఎన్ని పోగొడుతున్నాడు చూడండి, తమస్సును పోగొడుతున్నాడు. హిమఘ్నాయ మంచును పోగొడుతున్నాడు. శత్రుఘ్నాయ శత్రువుల్ని పోగొడుతున్నాడు. శత్రువులు అంటే ఏంటో చెప్పుకున్నాం, జ్ఞాన ప్రతిబంధకాహ. నువ్వు ఎదగనివ్వకుండా చేసే అజ్ఞానమంతా శత్రుత్వమే. ఆఖరికి బ్రహ్మజ్ఞానం పొందనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి అవిద్యాశక్తులే శత్రువులు. వాటన్నిటి పోగొట్టమని అడుగుదాం. శత్రుఘ్నాయ అమితాత్మని. అందులో ఈ రోజుల్లో బయటికెళ్తే క్షేమంగా రాగలమా లేదా అనే భద్రత కరువైన పరిస్థితుల్లో ఉన్నాం గనక మన భద్రతని దెబ్బతీసే శత్రువుల్ని నశింపజేయమని స్వామిని అడగవచ్చు. అదే శత్రుఘ్నాయ అమితాత్మని. సూర్యస్వరూపం ఎంత ఉంటుందండి? మితం లేదు, అమితం. అనంత రూపుడైన సూర్యుడికి నమస్కారము. కృతఘ్నఘ్నాయ, ఇది గొప్ప మాట. కృతఘ్నులు కొందరుంటారు, కృతఘ్నులని దెబ్బతీస్తాడు ఈయన. భగవంతుడికి నచ్చని గుణం కృతజ్ఞత. ఇది తెలుసుకోండి. ఇక్కడ కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? చేసిన మేలు మరచిపోవడం. చేసిన మేలు మరచిపోయేవాడిని శిక్షిస్తాడు భగవంతుడు. ఇదే రూల్. కృతఘ్నఘ్నుడు చేసిన మేలు మరువురాదు. ఎవరి పట్ల మరువురాదో శాస్త్రం చెప్తుంది, విందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జ్ఞానమిచ్చిన గురువు, గురువు ద్వారా జ్ఞానం పొందిన ఋషులు, తర్వాత దేవతలు, నాలుగవది సాటి మనుష్యులు, ఐదవది ప్రకృతి. ఈ ఐదింటి వల్ల మనం బ్రతుకుతున్నాం. కనుక ఐదింటి పట్ల మనం కృతజ్ఞత తీర్చుకోవాలి. ఇది మన ధర్మం. మనకి ఇంద్రియాలిచ్చి, ఇంద్రియాలకు శక్తులిచ్చి, అనుభవించడానికి ప్రపంచాన్ని ఇచ్చినందుకు దేవతల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దీని దేవరుణం అంటాం. రెండవది శరీరాన్ని ఇచ్చినందుకు తల్లిదండ్రుల్ని, వాళ్ళ శరీరం ఉన్నంత వరకు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళిచ్చిన శరీరం ఉంది గనక మన మరణం వరకు వాళ్ళు గౌరవించాలి. ఇది పితృరుణం. మూడవది ఏం చెప్తున్నాడు అంటే, ఈ జ్ఞానమిచ్చిన ఋషుల్ని మనం ఆరాధించాలి. ఇది ఋషిరుణం. నాలుగవది, నువ్వు ఇవాళ ఇలా జీవిస్తున్నావంటే సమాజం వల్ల. సమాజంలో ప్రతి మనిషి పట్ల మనకు రుణం ఉంది, అది తీర్చుకోవాలి. దాని దాన రూపంలో, అతిథి పూజా రూపంలో తీర్చుకోవాలి. ఇది మనిష్య రుణం. ఇక్కడ తర్వాత ఐదవది భూతరుణం. పశువు, పక్షి, చెట్టు, పుట్ట, వాటిని కూడా మనం సేవించుకోవాలి. ఇది ప్రకృతి పట్ల రుణం. ఈ ఐదు చెయ్యడం కృతజ్ఞత. ఈ ఐదు చెయ్యకపోతే కృతజ్ఞత. ఎవడైతే ఈ కృతజ్ఞత పాటిస్తాడో, అంటే దుర్మార్గం పాటిస్తాడో, కృతజ్ఞత చేయడో, వాడిని భగవంతుడు శిక్షిస్తాడు. ఇది విశ్వ నియమం. అదే కృతజ్ఞఘ్నాయ అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఇక్కడ. అందుకే సూర్యారాధన చేయాలంటే ఉండవలసిందేంటి? ఈ ఐదు చేయాలి గనక. పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాదిశాయని. అక్కడ పంచయజ్ఞప్రియ ఏదో అదే ఇక్కడ. అయితే ఇక్కడ కొంచెం వెనక్కి తిప్పి చెప్పాడు, పంచయజ్ఞాలు చేస్తే బాగుపడతావు అంటాడు అక్కడ, పంచయజ్ఞాలు చెయ్యకపోతే భగవంతుడు శిక్షిస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. తెలిసింది కదా. కనుక మొత్తం కృతజ్ఞఘ్నాయ దేవాయ. దేవశబ్దానికి అర్థం స్వయం ప్రకాశకుడు. జ్యోతిషాంపతే నమః. ఆయన స్వయం ప్రకాశకుడై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు. తప్త చామీకరాభాయ. స్వామి, మండలం రంగు ఎలా ఉంటుంది, లోపల ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఇద్దరు రంగు ఒకటే. తప్త చామీకరం. చామీకరం అంటే బంగారం. తప్త అంటే కరగబడుతున్నా అని అర్థం. కరగబెడుతున్న బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడు స్వామి. ఆ రంగు అది పుటపాక ప్రతీకాశం అని కూడా దీన్ని అంటారు. కరగబెడుతున్న బంగారం రంగు అది పసుపు ఎరుపులు కలిసి ఉంటుంది. తప్త చామీకరాభాయ వర్ణయే అంటే అగ్నిస్వరూప విశ్వకర్మణే. ఆయన పేరే విశ్వకర్మ. విశ్వకర్మ అంటే అన్ని పనులు చేయువాడు. ఇదే అండి అర్థం. విశ్వం అంటే సమస్తం. విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ. తమస్సుని సంపూర్ణముగా తొలగించేవాడు. తమస్సును పోగొట్టుట అంటే మన లోపలున్న అజ్ఞానాంధకారాన్ని పటాపంచులు చేస్తాడు. అది అర్థం. అది మళ్ళీ ఏదో కొంచెం మిగిల్చితే మళ్ళీ ప్రమాదం. తమోభినిఘ్నాయ, అజ్ఞానం సమూలంగా నాశనం కావాలి కదండి. అందుకే తమో అభినిఘ్నాయ, అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసేవాడెవడో అతడు. అంటే అవిద్యని సంపూర్ణంగా నాశనం చేసి మోక్షమిచ్చేవాడు. నమస్తమోభినిఘ్నాయ రుచయే. రుచిస్వరూపుడు. రుచి అంటే టేస్ట్ అని కాదు అర్థం. రుచి అంటే వెలుగు. రుచయే కాంతి రూపుడు. లోకసాక్షిని, లోకానికి ఆయన సాక్షి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన కన్నెవడు కప్పలేడు. నువ్వేం చేసావో నువ్వు మర్చిపోవచ్చు. చివరికి యముడు కోర్టులోకి వెళ్ళినప్పుడు నేను చేయలేదని బుకాయిస్తే మొదటి సాక్షిగా వచ్చేవాడు సూర్యభగవానుడే. నా దగ్గర రికార్డు ఉందంటాడు, చూపిస్తాడు. ఆయన కన్నెవరు కప్పలేరు. ఒక ఆయన తెలివిగా, నేను తలపేసి చేస్తున్నానండి ఆయన కనబడకుండా అన్నాడు. నీ కంటిలో ఆయన అధిదేవతగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? నీ బుద్ధికి ఆయన అధిదేవత.
ఇందాక చెప్పాం 12 ఆదిత్యులు ఇక్కడే ఉన్నారని, వాటికి తెలియకుండా చేయండి. ఒక్కసారి భావించాలి, ఇక్కడే భగవంతుడు ఉన్నాను ఎరుక ఎప్పుడో చచ్చే ముందు వేదాంత జ్ఞానం అనుకోవద్దు. చిన్నప్పటి నుంచే మనకు కలిగి ఉంటే ఇక్కడే భగవంతుడున్నాడు అని తెలిస్తే తప్పు చేస్తాడా? అక్కడే కాదు ఇక్కడ కూడా ఆయనే ఉన్నాడు అని ఎరుక కలిగితే తప్పు చేస్తామండి మనం. లోక సాక్షిని, సమస్త లోకాలకి సాక్షి అయిన వాడు ఆయన. ఏమిటయ్యా, నాశయత్యైష వైభూతం తదేవ సృజితి ప్రభు, ఆయన ప్రపంచానంతటి నశింపజేస్తాడు ప్రళయకాలంలో. తదేవ సృజితి ప్రభు, మన యథాతథంగా సృష్టి చేస్తాడు. చూసారా, నశింపజేయడం చాలా సులభం, తిరిగి సృష్టించాలి. ఆ రెండూ చేయగలవాడు అంటే మనం పూజిస్తున్న ఆదిత్యుడు సృష్టిస్థితిలయకారకుడైన పరమాత్మాని ప్రతిపాదన చేసి ఆయన కిరణాలతో ఎన్ని పనులు చేస్తున్నాడు. మళ్ళీ యేష వచ్చేసిందండి. అంటే శ్లోకాల్లో మొదట యేషహ యేషహ అని చెప్పాడు, ఇతడే ఇతడే అన్నాడు. తర్వాత వర్ణన చేస్తూ ఉంటే ఎక్కడికెక్కడికో తిరిగేశాం మనం, ఆ లోకం ఈ లోకం అన్ని తిరిగి చుట్టూ తిరిగి ఏం చెప్పాడంటే, ఇంతవరకు అంతా చూపించేనే వాడు ఇతడే అని మళ్ళీ చూపిస్తున్నాడు అనమాట. ఎంత ఔచిత్యం! నాశయత్యేష వైభూతం తదేవ సృతి ప్రభు. ఇదిగో ఈయనే సాక్షాద్దేవో దివాకర, ఈయనే అన్ని నశింపజేస్తాడు తిరిగి సృజిస్తాడు. ఏష ఇతడే పాయతి తపతి వర్షతి, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్తిభి. ఆయన పాయతి అంటే రక్షిస్తున్నాడు, మనందరిని రక్షిస్తున్నాడు. తపతి తప్పింపజేస్తున్నాడు, తప్పింపజేస్తున్నాడు అంటే ఆలోచింపజేస్తున్నాడు అని అర్థం తీసుకోవాలి. అంతేకాదు వేడెక్కిస్తున్నాడండి, ఇది తీసుకోండి. వర్షతి వర్షం కురిపిస్తున్నాడు, మూడు చేస్తున్నాడే లేదా? ఇక్కడ మరొక అర్థం చూద్దాం. మనను పాలిస్తున్నాడు, మనకు ఆలోచనా శక్తిని ఇస్తున్నాడు, వర్షతి మనకు కావలసినవి కురిపిస్తున్నాడు. ఈ అర్థం కూడా తీసుకోవాలి. వేటితో చేస్తున్నాడు ఈ పని? గభస్థిభి, తన కిరణములతో ఈ పనులు చేస్తున్నాడు. ఆయన తన కిరణాలతోనే మనల్ని పాలిస్తున్నాడు, మనల్ని తపింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. స్థూలార్థం, మనల్ని పాలిస్తున్నాడు, మనకు ఆలోచనా శక్తినిస్తున్నాడు, మనకు కావలసినవి కురిపిస్తున్నాడు. అంతరార్థం, యేష ఎవడయ్యా ఇతనంటే, సుప్తేషు జాగర్తి భూతేషు పరిష్ఠిత, మెలకువలోనూ నిద్రలోనూ కూడా భూతేషు ఒక మానవుల్లో కాదు సర్వప్రాణికోటి యందు పరినిష్ఠిత, చక్కగా కూర్చున్నవాడు ఈయనే అన్నాడు. ఇక్కడ మీరు నిద్రపోతున్నప్పుడు భగవంతుడు ఉన్నాడే లేదా? ఉన్నాడు కనుకనే మళ్ళీ లేవగలుగుతున్నాం, లేకపోతే అంతే. నువ్వు నిద్రపోతున్నా, మెలకువలో ఉన్నా, కలగంటూ ఉన్నా, నీకు సాక్షిగా లోపలున్న ఆత్మచైతన్యమే ఆదిత్యుడు. అందుకే ఆత్మయే ఆదిత్యుడు. ఏష సుప్తేషు జాగ్రత్త భూతేషు పరినిష్ఠిత, ఇది జ్ఞానరూపం. ఆయననే మహాత్ములు యజ్ఞముల ద్వారా ఆరాధిస్తూ ఉంటారయ్యా. యజ్ఞముల్లో ఆరాధించే అగ్నిహోత్రం సూర్యమండల స్వరూపమే. ఏష చైవ అగ్నిహోత్రంచ, ఈ అగ్నిహోత్ర కర్మల ద్వారా సత్ఫలితాలు వస్తాయి కదా, ఆ ఫలం కూడా ఆయన రూపమే. అగ్నిహోత్రాల వల్ల లభించే ఆనందాలు ఆయన స్వరూపాలు. అందుకే ఫలం చైవ అగ్నిహోత్రినాం, నిత్యాగ్నిహోత్రీకులు మొదలైనటువంటి యజ్ఞకర్మ చేసేవారికి ఆ ఫలముల రూపముగా లభించేది ఈయన అనుగ్రహమే. ఆ కర్మలు ఎలా చెయ్యాలో చెప్పేది వేదము, వేదములో చెప్పే జ్ఞానము క్రతువులు, వేదము చెప్పే కర్మలు క్రతువులు, అవన్నీ ఆయన రూపాలే. వేదాశ్చ క్రతవశ్చైవ, ఆ వేదము చెప్పిన కర్మల వల్ల వచ్చే ఫలితం అది ఈయనే. క్రతూనాం ఫలమేవచ బ్రహ్మార్పణం బ్రహ్మగవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఎంత జ్ఞానం ఇస్తున్నాడు! అగ్నిహోత్రములాయన, అగ్నిహోత్రముల ఫలములాయన, వేదములాయన, వేదము చెప్పే జ్ఞానము కర్మలు ఆయన, ఆ కర్మలకి ఫలమాయన. ఎన్నని చెప్పేదయ్యా, ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా రామయ్యా, యాని కృత్యాని లోకేషు, ఈ సర్వలోకముల యందు, అంటే నువ్వు చూసే లోకాలే కాదు, నువ్వు చూడలేని లోకాలు, అతల వితల సుతల రసాతల పాతాళాది లోకములను వదులుకుని భూర్భువస్సుహ మహ జనహ తపహ సత్యలోకాల వరకు సర్వలోకముల యందు జరిగే ప్రతి పని ఈయన స్వరూపమే. ఈయన తప్ప మరొకట్లేదు సుమా. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభువు, సర్వము ఈయనే. ఎందుకంటే వేదాంతం చివరి వాక్యం ఏంటంటే, సర్వం బ్రహ్మమయం జగత్, పరమాత్మ తప్ప అన్యము లేదు. ఇప్పటి వరకు చెప్పింది మనం గమనించితే, సృష్టి అంతా పరమాత్మ తప్ప అన్యము లేదు అని తెలిసింది. ఎవరికి? నాకు. నాకు అని అందరూ అనుకున్నారు కదా, ఈ నాకు అనేవాడు అంతా భగవంతుడేని వీడు అంటున్నాడు. మరి వీడెక్కడున్నాడు? అంతలో వీడు ఒక భాగమేగా. అప్పుడు వీడి యందు వీడు నిద్రపోతున్న మెలకువలో ఉన్నవాడేవాడు వాడే. అప్పుడు అంతా ఆయనైనప్పుడు అంతా ఆయన అంటూ నేనెవరిని? ఆయన్నే. ఇదే అహం బ్రహ్మాస్మి మహావాక్యంతో పూర్తవుతుంది. సర్వయేష రవి ప్రభు చివరికి స్తోత్రమంతా చేసి ఇక్కడ ఈ వాక్యాన్ని రెండు మార్లు అనడం మంచిదండి. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి,
పారాయణ చేసేవాళ్ళు రశ్మిమంతం సముజ్జంతం నుంచి ఇక్కడి వరకే పారాయణ చేయాలి. అంటే మొదటి వాక్యాలు అనకూడదని కాదు, తతో యుద్ధ పరిశ్రాంతం నుంచి ఇక్కడి వరకు చదివి మళ్ళీ రిపీట్ చేయాలంటే రశ్మిమంతం నుంచి ఇక్కడి వరకు రిపీట్ చేయాలి. తర్వాత అన్ని మీరు అనుకున్న సంఖ్య 3, 12 వచ్చేసి ఆ చివరికి ఫలశ్రుతి చదవాలి. ఏనమాపత్సుకృచ్చేషు దగ్గర నుంచి ఫలశ్రుతి స్తోత్రం ఇక్కడతో పూర్తయిపోయిందండి ఆదిత్య హృదయం. మరి ఫలశ్రుతో ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు మర్చిపోయారా? సందర్భం గుర్తు రావాలి కదా. రాముడే మై మర్చిపోయాడు అగస్త్యుడు చెప్తుంటే, అందుకే నేను చెప్తున్న ఆయన ఈయనే అని మళ్ళీ చూపించాడు ఆయన యేషహా అని. అయితే ఇప్పుడు ఇదంతా చెప్పి అంటున్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో, ఏన మాపత్సు కుచ్చేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ. ఆదిత్య హృదయం చదివేకి కూడా భయపడ్డాడంటే వాడికి దాని మీద నమ్మకం లేదని అర్థం. ఏమి చెప్తున్నాడు చూడండి, ఏనం ఈ విధముగా ఆయన్ని కీర్తిస్తే, ఏ విధముగా ఇప్పుడు చెప్పిన శ్లోకములతో ఆయన్ని కీర్తిస్తే ఆ పురుషుడు అంటే ఆ జీవుడు ఎప్పుడూ అతనికి కష్టములు కలగవు. వాడు భయంకరమైన అడవుల్లో చిక్కుకుపోయినా భయంకరమైన భయాలలో చిక్కుకుపోయినా అతడికి ప్రమాదము కలుగదు. నావసీదతి అంటే వాడికి దెబ్బ తగలదు, వాడు క్షేమంగా ఉంటాడు. ఆదిత్య హృదయంతో స్వామిని కీర్తించిన వాడికి ప్రమాదాలు రావు, ప్రమాదాల మధ్యలో ఉన్నా అతనికి ఏమీ ప్రమాదం కలగదు. అందుకో పని చేయవయ్యా, కొంచెం ఏకాగ్రత ఉండాలి. అందుకని ఇలా వింటూ మధ్యలో లేచిపోతూ బుద్ధెట్టుపోతే తరించలేం. ఏకాగ్రత ఫలితం ఆలస్యం అవడానికి కారణం ఏకాగ్రత లోపమే, మరొకటి కాదు. ఏకాగ్రత ఎంత బలపడితే ఫలితం అంత తొందరగా వస్తుంది, లేకపోతే నిరాసక్త పడవద్దు, ఎంతో కొంత వస్తుంది. కానీ ఏకాగ్రంగా చేయడానికి సాధన చేయాలి, శ్రద్ధ. అందుకు పూజయ స్వయనం, ఈయన్ని నువ్వు పూజించు. మళ్ళీ పూజయ స్వయ స్వంతం అక్కడిది. పూజయస్వ అంటే కీర్తించడమే కాకుండా అగ్యమివ్వు, నమస్కారం చేయి, ఆరాధన చేయి, అన్నీ కలిపాడు. పూజయస్వయనం ఏకాగ్రో, ఎవరు అనుకుంటున్నావు ఈయన దేవదేవం జగత్పతిం. ఏదో పొద్దున ఉదయించో కాంతిపుంజం కాదు, ఇతడే దేవదేవుడు, ఇతడే జగదీశ్వరుడని ఆరాధించు. ఏతత్రిగుణితం 3 సార్లు కానీ దీన్ని జపిస్తే యుద్ధేషు విజయిష్యసి, యుద్ధాల్లో జయం సాధిస్తావు. కాస్మిక్ నెంబర్ అండి 3, అంటే రెట్టింపు ప్రకంపనలు వచ్చినప్పుడు ఒక శక్తి వస్తుంది. లేదా ఇక్కడ రెట్టింపు కాదు, 3 ఇంతలు అయింది ఇక్కడ. ఎప్పుడో కాదయ్యా అస్మిన్ క్షణే మహాబాహో రావడంతో వధిష్యసి ఏవ ముక్త్వా తదా అగస్త్యో జగామచ యథాగతం. ఊరికిని కూర్చుని ఉపన్యాసరిస్తారు మహర్షులు, చెప్పాల్సిన చెప్పి ఎలా వచ్చాడో అలా విడిపెట్టే. ఎలా వచ్చాడు? దైవతైశ్చ సమాగమ్య, మళ్ళీ దైవతైశ్చ సమాగత్య, అలాగే విడిపోయాడైనా. ఏవ ముక్త్వా తదాగస్త్యో జగామచ యథా ఆగతం, ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే రామచంద్రమూర్తి శ్రద్ధగా విన్నాడండి. శ్రద్ధగా వింటే వెంటనే ఫలిస్తుంది, అది గొప్ప రహస్యం. చైతన్య మహాప్రభువుని గురువుగారు అలా పట్టుకుని కృష్ణమంత్రం ఇచ్చారు. కృష్ణమంత్రం ఇవ్వగానే మూర్ఛితులైపోయాడు ఆయన. ఏకాగ్రతకు ఉన్న శక్తి అండి అది ఇక్కడ. అది ఏకాగ్రత, అది సంసిద్ధత. అది అందుకే ఒక ఆర్ట్ పెర్ఫార్మెన్స్ కాదు జ్ఞానం అనేది, గుండె తెరచి వినాలి. అలా విన్నాడు ఎవరు? రామచంద్రమూర్తి. ఎంత ఏకాగ్రంగా, ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో అభవత్ తదా. గురువుగారు చెప్పిన వెంటనే, తర్వాత కాదు, వెంటనే ఆయనకు శోకం పోయిందండి. నమ్మకం అంటే మా రామచంద్రమూర్తి దగ్గర తీసుకోవాలి. నష్టశోక, అతనికి అంతవరకు అలసిపోయి ఉన్నాడు, ఈయన్ని ఎలా కొట్టగానే పత్తలకాల వెండి అనుకున్నాడు, ఆ శోకం పోయిందిట. మహాతేజ, ఒక్కసారి ఆయన లోపల పరాక్రమం వెలికి వచ్చింది. ధారయామాస సుప్రీత, ధారణ చేశాడు. అంటే ధారణ అంటే పట్టుకొనుట, పట్టుకొనుట. బుద్ధితో జాగ్రత్తగా గ్రహించాడండి, అందుకని ఈ చెవిలోంచి ఆ చెవిలోకి పోకుండా పట్టేశాడు మధ్యలో. అందుకే చెవిలోంచి బుద్ధిలోకి తెచ్చేసుకున్నాడు. ధారయామాస వెంటనే సుప్రీత, ఇది కలగాలి. సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు. గురువు చెప్పిన తర్వాత పట్టుకుని ఆనందంగా చేయాలి. కొందరు డౌట్తో చూస్తుంటారు, నిజంగా ఫలిస్తుందండి అని చెప్పాడు కానీ అలా కాదు. సుప్రీత లక్షణాలు, రాఘవ ప్రయతాత్మవాన్, ప్రయత ఆత్మవాన్. ప్రయతాత్మ అంటే ఏకాగ్రముగా ప్రీతిగా ఆనందంగా చేయాలండి. రాముడికి వెంటనే ఫలించింది, మనకు ఈ లక్షణాలుంటే మనకి ఫలిస్తుంది. ధారయా మా సుప్రీతో రాఘవ ప్రియతాత్మవాన్. వెంటనే ఏం చేశాడు? గురుగారు ఇచ్చిన తీసుకున్నాడు, చూశాడు స్వామిని. అగస్త్యుడు చెప్పకముందు చూసిన ఆదిత్యుడు వేరు, చెప్పిన తర్వాత ఆదిత్యుడు చూడగానే రాముడికి కలిగిన భావం ఆదిత్యం ప్రేక్ష హృష్టాత్మ, హృష్టాత్మ.
ఒక్కసారి ఆనందం కలిగింది. ఆహా స్వామి అని ఆనందించాడు. పరం హర్షమవాప్తవాన్, పరమానందం కలిగింది ఆయనక. ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్, ఆదిత్యుడిని చూసిన వెంటనే జపం చేసి, జపం చేసిన వెంటనే పరం హర్షం, పరమానందం కలిగింది. జపం చేసేట మంత్రాన్ని జపం చేస్తారు, మంత్రాన్ని పఠనం చేయరు. కానీ ఆదిత్య హృదయం మీరు పాడుకోవచ్చు, స్తోత్రం చేయకూడదు, జపం చేసుకోవచ్చు, మంత్రశక్తి ఉంది ఇందులో. ఆదిత్యం ప్రేక్ష చూస్తూ జపం చేసేట, జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్. అది చేసి త్రిగుణితం జపం చేసి త్రిరాచమ్య, ఒక ఉపాసన చేసే ముందు, జపం చేసే ముందు ముందు మూడు మార్లు ఆచమనం చేయాలి, చివరి కర్మాంత ఆచమనం అంటే మళ్ళీ మూడు సార్లు ఆచమనం చేయాలి. అది చేశాడు ఆయన. త్రిరాచమ్య శుచిర్భూత్వా, శుచి అయిపోయాడు. శుచి అంటే మనస్సు హాయిగా ఉండాలండి. శుచి అయిపోయి వెంటనే ధనుస్సు తీసుకున్నాడు రామచంద్రమూర్తి, కోదండాన్ని అందుకున్నాడు. ధనురాదాయ వీర్యవాన్, ఆ ధనుస్సు తీసుకుని ఎదురుగా వెళ్ళాడు. రావణుడు వచ్చేస్తున్నాడు అక్కడికి. ఇదివరకు వస్తున్న రావణ్ణి చూసి పరిశ్రాంతం, ఇప్పుడు అలా కాదు. రావణం ప్రేక్ష, ఇప్పుడు రావణుడు వచ్చినప్పుడు హుషారుగా ఉన్నాడు రామచంద్రమూర్తి. హృష్టాత్మ యుద్ధాయ సముపాగమ, పరమ ఉత్సాహంగా యుద్ధానికి వచ్చాడు. ఎలాగైనా వీణ్ణి చంపుతానని నిశ్చయించుకున్నాడు. సర్వయత్నేన మహత వధేతస్య దృఢో భవత్, ఎలాగైనా వీణ్ణి సంహరిస్తాను ఇవ్వాలని స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు రామచంద్రమూర్తి. అలా రావణ్ణి చంపడానికి ధనుస్సు పట్టుకుని రామచంద్రమూర్తి నిలబడగానే ఒక అత్యద్భుతమైన దృశ్యం జరిగిందండి. అథర్ర విరవధన్ నిరీక్ష రామం ముదిత మనా పరమం ప్రహృష్యమాన నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మజ్జగతో వచస్త్వరేతి. రామచంద్రమూర్తి ధనుస్సు పట్టుకుని రావణుడి మీదకి వెళుతూ ఉంటే ఒక అత్యద్భుతమైన దృశ్యం కనబడింది. అదేమిటంటే ఆదిత్య మండలంలో అనేక మంది దేవతల మధ్యలో, సురగణ మధ్య, దేవతల మధ్యలో సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు రామచంద్రమూర్తికి. ధనుస్సు పట్టుకున్న రామచంద్రమూర్తికి ప్రత్యక్షమై, రామ త్వర ఇంతే అన్నట. త్వర, త్వర అంటే వెంటనే విజృంభించవయ్యా రామ. త్వర అన్న మాటే ప్రచోదయాత్, ఇది ప్రచోదయాత్, ప్రేరేపించుట. భగవాన్ని ప్రార్థిస్తే బుద్ధిని ప్రేరేపిస్తాడన్నారే, అది చేశాడు రామచంద్రముడు. త్వర, ఇంకా ఆలస్యమేంటి, రాక్షస సంహారం చెయ్యి అన్నాడు. వెంటనే రాముడు విజృంభించి అప్పుడు మాతలు చెప్పాడు, రామ ఆడుకోకు, బ్రహ్మాస్త్రం వెయ్యి అన్నాడు. మాతలి అంటే రామ రథాన్ని సారథిగా నడుపుతున్నటువంటి ఇంద్రరథ సారథి. వెంటనే రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అగత్య మహర్షి ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఆదిత్య బ్రహ్మాస్త్రమంతంతో కలిసి బాణముగా రివ్వును దూసుకు వెళ్ళి దశకంఠుని సంహరించింది. దేవతలు కుసుమృష్టి కురిపించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అసలు దెబ్బతినే ముందు రావణుడు ఆశ్చర్యపోయాడు, అసలు నా ముందున్నది ఆదిత్య మండలమా అనుకున్నట్ట. ఎలాగంటే రాముడు ధనుస్సు పట్టుకుని లాగాడు వింటి నారిని. ఎలా కనబడుతుందయ్యా అంటే, లాగినప్పుడు ఒక్క బాణం కనబడిందండి, కానీ అందులోంచి వేల బాణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ధనుస్సు లాగగానే ధనుస్సు గుండ్రంగా మారిపోతుంది. గుండ్రంగా మారిన ధనుస్సు సూర్యమండలంలా కనబడుతుంది, వెలికి వస్తున్న బాణాలు కిరణాల్లా కనబడుతున్నాయి. మధ్యలో ఉన్న రాముడు సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడిగా దర్శనమిస్తున్నాడు. అంధకార శక్తి స్వరూపులైన రాక్షసులు నశించారు. కనుకనే ఆదిత్య హృదయం అంటే రాముడు ఆదిత్యుడిని ఉపాసిస్తాడా, ఆయనే పరమాత్మ కదా అంటే, మానవుడిగా అవతరించినప్పుడు మనకు ఆదర్శం చూపించడం కోసం ఆయన తల్లిని తండ్రిని గౌరవించాడు, గురువుల్ని ఆరాధించాడు, ఆదిత్యుని ఆరాధించాడు. మీరు చెయ్యండి అయ్యా బాగుపడతారని చెప్పాడు. అంతేకాదు ఆదిత్య హృదయమేదో అదే నేను అని చెప్పి అవతరించాడు స్వామి. కనుక అగస్త్యుడు చేసిన పని ఏమిటంటే, రాముడిలో ఉన్న నారాయణుని ఉప్పును ఊది వెళ్ళాడండి. అంతే, ఇక్కడ నివురులో నిప్పుంటే ఉప్పును ఊది బయటకు తెచ్చినట్టు నరునిలా నటిస్తున్న నారాయణమూర్తి అయిన రామచంద్రమూర్తిలోని విష్ణుశక్తిని ఆదిత్య హృదయం అనే గాయత్రి మంత్ర స్వరూపముతో, వేదమంత్రముతో ఊది ఆయనలో విష్ణు తేజాన్ని బయటకు తీశాడు. అదే బ్రహ్మాస్త్ర రూపంలో వచ్చి అసలు సంహారం చేసింది. ఇది ఆదిత్య హృదయం. మనకు లభించినటువంటి దివ్యమైన ఆదిత్య హృదయాన్ని రామాయణాంతర్గతమైన దాన్ని ఆధారం చేసుకుంటూ వివిధ పురాణాల్లో, మంత్రాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో ప్రస్తావించినటువంటి, విజ్ఞాన శాస్త్రంలో కూడా వివరించినటువంటి ఆదిత్య వైభవాన్ని కొంతమేర చెప్పుకున్నాం. భగవాన్ అనుగ్రహం. స్వామి గురించి చెప్పుకోవడం అంటే స్వామిని పూజించడమే. సర్వం శ్రీ ఆదిత్య దేవతార్పణమస్తు. స్వస్తి.